అపౌరుషేయములు లేకపోతే కనుక అద్భుత వ్యాఖ్యలు అద్భుత వ్యాఖ్యానాలు లాంటి పదాలు వేదాల గురించినో పురాణాల గురించినో చెప్తా ఉన్నప్పుడు మా చిన్నతనంలో మాస్టర్లు చెప్తుండేవాళ్ళు, వేదాలు అనేటువంటిది రాయబడలేదు, వాటిని చర్పిత చరణం చేస్తారు, వల్లె వేసుకుంటూ ఉంటారు, అదే తరతరాలుగా ఇంతకాలం వచ్చింది అన్నటువంటిది. తప్పులు ఉంటే అంటే అది పెద్దలు పసిగట్టి ఆపుతూ ఉంటారు, సరిచేస్తూ ఉంటారు, బట్ అది రాయలేదు అన్నటువంటి కాన్సెప్టులు చెప్తూ ఉండేవాడు. సరే రాశారు, వాటిని మధ్యలో ధ్వంసం చేశారు అన్నటువంటి చర్చ నడిచింది తర్వాత కాలం మేము పెద్దోళ్ళు అయ్యే టైం. అయితే పురాణాలకు సంబంధించి పురాణాలు నిజమని వాదించేవాళ్ళు ఉన్నారు, లేకపోతే పుక్కిట పురాణాలని వాదించేవాళ్ళు ఉన్నారు. కానీ వాస్తవం ఏంటంటే, ఓకే వాళ్ళు కల్పితర కథలే రాశారనుకుందాం, కానీ అసలు కొన్ని వందల సంవత్సరాలు అనడానికి కూడా లేదు, కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని తరాలు గడిచిపోయినాయి. త్రేతాయుగము, ద్వాపర యుగము, ఇలాగా యుగాలు గడిచిపోయినాయి కదా. ఆ యుగాల క్రితం ఇవాళ టెక్నాలజీని గురించి ఎట్లా రాశారు? ఇవాళ మనం ఐవీఎఫ్లు ఇట్లాంటి ఏయో చేస్తుంటాం కదా, అంటే కృత్రిమ గర్భధారణలు. ఆ రోజుల్లోనే మహాభారతం రాసిన రోజుల్లో ఎలాగ ఆ రోజున బయటకు వచ్చినాయి అవి? ఆనాడు 100 మంది కౌరవులు పుట్టారు, ఒక్క గర్భ విచ్చిత్తి చేసుకుంటే గాంధారి తన ఎవరైతే తోడికోడలకి స్పర్ధలు ఆ రోజునే వచ్చినాయి, తోడికోడల మీదకి బిడ్డలు పుట్టినటువంటి కోపంతో తన గర్భాన్ని విచ్చిత్తి చేసుకుంటే మొక్కలు మొక్కలు చేస్తే వచ్చినటువంటి ఋషి పొంగవుడు ఆ మొత్తాన్ని తీసుకెళ్ళి కుండల్లో పెడితే ఆ కుండల్లో నుంచి 9 నెలల తర్వాత బిడ్డలు పుట్టారు, వాళ్లే 100 మంది కౌరవులు అన్నటువంటి పాయింట్. ఫస్ట్ బయటకు వచ్చినోడు దుర్యోధనుడు కాబట్టి అన్నాడు. ఇది ఇవాళ రోజున ఎలాగ కుదిరింది? అవే కదా కొత్తగా జరుగుతున్నటువంటి టెక్నాలజీలకు సంబంధించి. అట్లాగే ఆ రోజున రావణుడు లేకపోతే పుష్పక విమానం మీద రావణుడు తిరిగేవాడని, రాముడు పుష్పక విమానం మీద వచ్చాడని, ఇవన్నీ కుబేరుడికి పుష్పక విమానం ఉండేదని సొంతగా, ఇవన్నీ ఆనాటి పురాణంలో అసలు అట్లాది అటువంటి ఊహ ఎట్లా కుదిరిందో అర్థం కాదు కదా. పోనీ నిజం కాదనుకుంటే సరే అది పక్కన పెడదాం. సైన్స్ అంటే మన పురాణాల్లో చెప్పబడిన వాటినో మన వేదాల్లో చెప్పబడిన వాటినో కోపంతోనో వాటి మీద ద్వేషంతోనో వాటి వల్ల ఏదో జరిగిపోతుందన్నటువంటి దాంతో కాకుండా అందులోని సైన్స్ టెక్నాలజీని లేదా దాని మీద పరిశోధనలు చేస్తుంటే కొంత అందరికంటే ముందు మనం చేస్తుండేవాళ్ళం. విమానాల్ని రైట్ బ్రదర్స్ కనిపెట్టడానికి ముందే భారతదేశంలో ఇంకా అద్భుతమైనటువంటిది కనిపెట్టుండేవాళ్ళమేమో, లేదంటే అణుబాంబులు లాంటి ఆనాడు మహాభారతం చెప్పబడి బ్రహ్మాస్త్ర పాశుపతాస్త్ర రామాస్త్రాల లాంటి అన్నిటి గురించి ఇప్పుడు బాంబులు చూస్తుంటే కనబడుతున్నటువంటి రోజులు, కానీ మనం చెప్పుకోబడలేదు. ఇవన్నీ పక్కన పెడితే ఏదైతే ఈ ధర్మానికి సంబంధించినటువంటి అంశాల్లో అత్యంత ముఖ్యమైనటువంటిది బ్యాంకింగ్ రంగం. ఇవాళ మనం చాలా గొప్పగా చెప్పే బ్యాంకింగ్ రంగం మన పురాణాల్లో ఎట్లా చెప్పబడింది అన్నటువంటి దాని మీద ఒక చిన్న ఒక ధార్మికవేత్త పెట్టినటువంటి ఒక స్టేట్మెంట్ చూద్దాం. ద ఫస్ట్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్, కలియుగ ప్రారంభంలో వెంకటేశ్వర స్వామి కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడు, సుమారు 5000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ప్రపంచ మొదటి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ద ఫస్ట్ బ్యాంకర్, శ్రీనివాసుడికి అప్పించిన కుబేరుడికి మించిన బ్యాంకర్ ఎవరున్నారు? ది ఫస్ట్ ప్రామిసరీ నోట్, కుబేరుడికి శ్రీనివాసుడు రాసిన ప్రామిసరీ నోట్ ప్రపంచంలోదే మొట్టమొదటిది. అట్లాగే ఫస్ట్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, మొట్టమొదటి బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కూడా అదే. ది గుడ్ లోన్ పేమెంట్, శ్రీనివాసుడికి ఉన్న వడ్డీ కాసులు వాడనే పేరు అప్పటికి ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థను రుజువు చేస్తుంది. తను సంపాదించి క్రమం తప్పకుండా లోన్ రీపేమెంట్ చేస్తున్న ఆ వెంకటేశ్వర స్వామి అప్పు తీసుకున్న వాళ్ళందరికీ ఆదర్శవంతుడు. ఇలా ఈనాడు మనం చెప్పుకుంటున్న చలామణిలో ఉన్న ఎన్నో పథకాలు ఆ కాలంలో అమలు జరిగినాయి. ద ఫస్ట్ లీజ్ అగ్రిమెంట్, వరాహస్వామి దగ్గర స్థలం లీజుకు తీసుకున్నటం వెంకటేశ్వర స్వామి. అలాగే ద ఫస్ట్ మార్టగేజ్, ఆ లీజ్ హోల్డ్ రైట్స్ మీద శ్రీనివాసుడు కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నారు. అలాగే ద ఫస్ట్ ఇన్కమ్ సోర్స్ సర్టిఫికెట్, తనకి రాబోయే ఆదాయం హామీగా చూపించాడంటే అసైన్మెంట్ ఆఫ్ ఫ్యూచర్ ఇన్కమ్ అనమాట. కుబేరుడికి మించిన బ్యాంకరు, శ్రీనివాసుడికి మించిన హై క్రెడిట్ రేటింగ్ బారోయరు ప్రపంచంలో ఎక్కడుంటారు? ఇలా బ్యాంకింగ్ సంబంధించిన ఎన్నో విషయాలు మనకు తెలియజేసే తిరుపతిని ప్రతి బ్యాంకు ఉద్యోగి తప్పకుండా తెలుసుకోవాలి. ఇది ఒక శర్మ గారు తనకు సంబంధించినటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ, ఈ ఆనాటి వేదకాల నాటి బ్యాంకింగ్ వ్యవస్థ, ఈనాటి బ్యాంకింగ్ వ్యవస్థ గురించి చెప్పుకొచ్చినటువంటి స్టేట్మెంట్.